కనీసం దళితులకు ఒక నాదిగా ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఇంత మీరు రవీంద్రనాథ్ గారు చెప్పిండు 17% ఉన్న దళితులు, 17% ఉన్న దళితులు మాలకు ఒకసారి తింటే మంత్రి పదవి, నాదిగా ఒకసారి తింట, కానీ 1% కూడా లేని వాళ్ళు ఆయన చెప్పారు రవీంద్రనాథ్ గారు, 1% కూడా లేని వాళ్ళేమో ముఖ్యమంత్రి పదవి, రెవెన్యూ మంత్రి పదవి, ఫైనాన్స్ మంత్రి పదవి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి, 4 మంత్రి పదవులు. ఏవైతే గుండెకాయ లాంటి మంత్రి పదవులు ఉన్నాయో ఆ మంత్రి పదవులన్నీ కూడా 1% జనాభా కూడా లేని వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ 17% ఉన్న దళితులకు మాత్రం మీకు 2 ఇవ్వడానికి ధైర్యం రాలేదు. ఇవాళ దానికి ఎవరైతే నాకు అర్థం కాదు. మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో 4 ఇలా నాలుగులకు 1 మంత్రి పదవి, మాళ్ళకు 1 మంత్రి పదవి, 57 కులాలకు ఉన్నటువంటి ఈ ఉపకులాలకు 2 ఇస్తే ఏం పోయిందో, మరి వాళ్ళ కొత్త ఎలా బాగుపడుతుంది. కానీ 1% కూడా లేనటువంటి వాళ్ళ కులానికి మాత్రం 4 మంత్రి పదవి ఇచ్చుకున్నాడు, 17% ఉన్నటువంటి మనకు మాత్రం 1 మంత్రి పదవి ఇచ్చి. దీని రాజ్యాంగ సభ నక్కర్లేదు. మంత్రులని ఎవరు నియమించుకోవాలి, ఏ కులాలు నియమించుకోవాలని ఇక్కడ లేదు. ముఖ్యమంత్రి గారు అనుకుంటే నిజంగానే దళితులకు ముఖ్యమంత్రి చేస్తాను మాటిచ్చినా, మరి ముఖ్యమంత్రి పదవి చేయకపోయినా కనీసం వాళ్ళ కడుపున మంత్రి పదవి అని చెప్పి ఆలోచన చేసినా, ఎప్పుడు కూడా ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి దళిత ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మోసపోకండి. వాళ్ళు మాట్లాడే తీయడి మాటలకు, మాటల గారుడికి మోసపోవద్దని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇంతకుముందు రవీంద్ర గారు చెప్పినట్టుగా ఇప్పటికైనా మంత్రివర్గంలో మాదిగలకు కూడా చోటు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మాల మాత్రమే ఉండదు, ఉపకులాలకు కూడా 1 మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, 2 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది నిజాయితీ ఉంటే, ఈ వర్గాల ప్రజల బతుకుల్లో వెలుగునింపే భావన కనుక ఉంటే, ఇవాళ 17% ఉన్నటువంటి దళిత జాతికి 4 మంత్రి పదవులు ఇవ్వాలి. ఆ 4 మంత్రి పదవుల్లో ఉపకులాలకు కూడా మంత్రి పదవి ఇచ్చేటువంటి ఉందా? ఇవాళ మీకు ఇవ్వదలుచుకుంటే, ఇవాళ ఎమ్మెల్సీ లేవు. ఆయన అంటాడు అప్పుడప్పుడు, అరే చిన్న కులాలకు పాపం డబ్బులు ఉండవు, వాళ్ళ సంఖ్య ఉండదు, వాళ్ళు గెలవాలంటే చాలా కష్టమవుతుంది, మళ్ళాంటలమే వాళ్ళకు కొంత దృష్టి పెట్టి వాళ్ళకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి చెప్తాడు. ఇవాళ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఇవాళ రాజ్యసభకు నామినేటెడ్ పోస్ట్ వస్తున్నావు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇవ్వు. ఇవాళ రాజ్యాంగం అడ్డం కదా, అంబేద్కర్ గారు అడ్డంగా రాసింది ప్రధానమైన. ఇవాళ మనసు లేదు వాళ్ళకి, మనసు లేదు వాళ్ళకు, వాళ్ళకు ఒక భావన ఉంటుంది అంటే ఆయనకు గీ ఆయన భాషలో చెప్పాలంటే మన మనకే మంచి అనిపేరు. గీ వీళ్ళకి తెలివి ఉంటే అదే వాళ్ళ మనసు లేవాలి కథ అని అంటాడు. అన్నీ మనం దేనికి పనికొస్తామంటే ఓట్లకు మాత్రమే పనికొస్తాం, గద్దెలెక్కడానికి మాత్రమే పనికొస్తాం. గద్దెలెక్కినాక వాళ్ళ క్షేమం చూసుకోవడానికి మనం పనికొస్తాం తప్ప, మనం ఎక్కడానికి మెట్లలాగా పనికొస్తాం తప్ప, మనకు మాత్రం ఫలాలు అందమనే విషయం మనకు అర్థమైపోయింది. కాబట్టి నేను వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ చాలా డిమాండ్ పెట్టండి వెంకటేశం గారు కరపత్రంలో. ఒకటి మాదాసి కురువ, మాదారి కురువ, ఈ 2 గతంలోనే ఆల్రెడీ వాళ్ళు ఎస్సీ జాబితా ఉన్నారు. కాబట్టి మరి అఫ్గాన్ ఒక జిల్లా కలెక్టర్, ఒక ఆర్డీఓ, ఒక ఎన్ఆర్ఓ, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం అమలు చేయకపోతే నీకు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి అధికారులు నీకు ఎక్కడిది అంటున్నారు. ముఖ్యమంత్రి చెప్తే, ముఖ్యమంత్రిగా చెప్తే, ముఖ్యమంత్రి గారు సీఎస్ గారు చెప్పి అయ్యా పలానికి దగ్గర ఈ పాత పద్ధతి ఉండే దాన్ని అమలు చేయాలని చెప్తే చేయడా అంటే ముఖ్యమంత్రి గారికి పట్టు తప్పినట్ట, లేదా ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేనట్ట, దాన్ని బట్టి మాకు అర్థం కాదు. ఏదో మనం తెలుసుకోవాల్సి, నేను డిమాండ్ చేస్తానా తక్షణమే ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నాకు తెలిసి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, నా పక్క ఫ్రెండ్ ఛాంబర్లో అన్ని చిన్న చిన్న కులాలు, వాళ్ళు ఒకటే కోరుకోలేదు, అన్న నౌకర తోలేదు పక్కకు పెట్టే, బండ సీజ తోలేదు పక్కకు పెట్టే, నువ్వు ఏ కులం అంటే ఏం చెప్పుకోవాలని చెప్పి అనేక సంవత్సరాలుగా, అంటే కులాల పేరే లేకపోతే నీ వినుకుండే ఆస్కారం లేదు, నీ వినుకుండే ఆస్కారం లేదు. కాబట్టి ఆ కులాల కోసం, ఇవ్వ నాకు ఈ కులం, ఈ కులాలకు సర్టిఫికేట్ ఇవ్వని చెప్పి కుల సర్టిఫికేట్ల కోసం కూడా కొట్లాడి తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా ఒకడు ఇస్తాడు, ఒకడు ఇవ్వడు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, 57 కులాలైతే ప్రభుత్వ పరంగా మన గెజిట్లో ప్రకటించబడ్డాయో వాళ్ళకి వెంటనే ఎంఆర్ఓ ఆధ్వర్యంలోనే కుల సర్టిఫికేట్ ఇవ్వాలి తప్ప, వాళ్ళు కలెక్టర్ దగ్గర పంపించరు, వాళ్ళు ఆర్డీఓ దగ్గర పంపించరు, పొమ్మల్లకి పోయిపెట్టి పిచ్చి పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను చివరిగా చాలామంది పెద్దలు మాట్లాడలేదు, ఇంకా ఇక్కడ టైం కూడా అయిపోతున్నట్టుంది. కాబట్టి నేను 4 డిమాండ్ చేస్తున్నా. 1, ఉపకులాలకి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వారు ఒకటే చెప్పింది,
అత్యంత వెనుకబడిన వాళ్ళు అని. అత్యంత వెనుకబడిన వాళ్ళు ఎస్సీలలో కూడా ఉంటారు కాబట్టి, ఎస్సీలలో ఉన్న అత్యంత వెనుకబడిన వాళ్ళకు మొట్టమొదటి ఫలాలు అందాలి కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఆర్థిక ఫలాలు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు నెంబర్ వన్.